పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ లో సర్దార్ సర్వాయి పాపన్న జన్మదిన వేడుకలు పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద గౌడ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా సర్దార్ సర్వాయి పాపన్న జన్మదిన వేడుకలు ముక్కుబడిగా నిర్వహించారని నిరసన సెకండ్ ఎన్ఎంల సమ్మెకు మాజీ ఎమ్మెల్యే గుజ్జల సంగీభావం ప్రభుత్వం స్పందించి రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ విజయవంతంగా ముగిసిన ముద్రాజల సన్మాన మహోత్సవాలు పెద్దపల్లి నియోజకవర్గంలో కొలిపాక శ్రీనివాస్ కాబోయే బలమైన బీసీ నాయకుడని టాక్ పెద్దపల్లిలో సర్వాయి పాపన్న మోపు దెబ్బ గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న జన్మదిన వేడుకలు హాజరైన రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇల్లందుల పరశురామ్ గౌడ్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గాళ్ల తిలకుల మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రతం అమ్మవారికి ప్రత్యేక పూజలు పూలు ఫలాలు నైవేద్యాలు సమర్పణ జెండా చౌరస్తాలో తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న జన్మదిన వేడుకలు సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితో తెలంగాణలో బహుజన రాజ్యం స్థాపిస్తాం బీఎస్పీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరి ఉష జెండా చౌరస్తాలో లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఎలైట్ ఆధ్వర్యంలో ఉచిత డయాబెటిక్ క్యాంప్ ఓదల మండలంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కండువాలు కప్పి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు పెద్దబంకూరు గ్రామం నుండి మియాపూర్ వరకు తారు రోడ్డు మంజూరు హర్షం వ్యక్తం చేసిన పెద్దబంకూరు గ్రామస్తులు పెద్దకల్వల గ్రామంలో గౌడ కులస్థుల ఆధ్వర్యంలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జన్మదిన వేడుకలు